కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కొండజల మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. అనంతరం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. జూన్ 4 కొత్తగూడెంలో నిర్వహిస్తున్న సిపిఐ ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీ సిపిఐ అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడంలో సిపిఐ ముందుంటుందని చెప్పారు. మేము సమగ్రంగా అఫీషియల్గా నిర్మాణంగా కూర్చుని ఖచ్చితంగా ఇది చేస్తామని మేము అనుకోలేదు. అది కొన్ని నిర్ణయాలు ఎందుకు చేస్తామంటే మా బలాన్ని బట్టి చేస్తాం. మిత్రపక్షాలు ఉండి పొత్తులు ఉంటాయి అనుకోండి, సిపిఐ సిపిఎంగా రెండు కలిసి చేసే పరిస్థితి ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఒక అంగీకారం రావాలి. ఆ అంగీకారంలో వారు పోటీ చేసే చోట మేము ఉండం, మేము చేసే చోట వాళ్ళు ఉండరు. మా ఇద్దరికి అంగీకారం వచ్చిన తర్వాత మిత్రపక్షంగా అధికార పార్టీ వారు ఉంటే వారితో కూడా చర్చించి వారు ఏం పోటీ చేస్తారు, మేమేం చేయాలి అప్పుడు నిర్ణయించుకోవడం అప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు మాకు బలమైన వాటిని మేము నిర్మాణపరంగా మా బలోపేతం మరింత చేసుకుంటున్నాం, తప్పితే పలానని ఇంకా నిర్ణయం చేయలేదు. బీఆర్ఎస్ కొన్ని అంశాల వారికి బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాం, ఇప్పటివరకు అదే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చొరవ చేసి వాళ్ళు కూడా కలిసి వచ్చే పార్టీలు కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ అనే ఆలోచన ఇంతవరకు మాకు రాలేదు. కర్ణాటక ఫలితాలు అవి మంచి శుభ పరిణామంగాని భావిస్తాం. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఒక్కో పార్టీ బలంగా ఉంది. మేము సమగ్రంగా అఫీషియల్